हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम, नमस्ते फ्रेंड्स। ये रोज़ सूखा चिकन फ्राई विदाउट उल्लिपायलु विदाउट मसालालु ये चिकन फ्राई चाला टेस्टीगा उंटदी फ्रेंड्स। पप्पुलो अंचुला पेट्टुकोनि तिंटे चाला टेस्टीगा उंटुंदी। लेट्स स्टार्ट अवर वीडियो। పప్పును ఒక స్టవ్పై కొంచెం నూనె వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్। పక్క స్టవ్పై ఒక పేనం పెట్టుకున్నాను। పెసరపప్పు నేను చేసేది, ఇంతకుముందు కూడా పెసరపప్పు వీడియో చేశాను। సగం ఉడికిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటాస్ వేస్తున్నాను। అలాగే చికెన్ ఫ్రై కోసం ఫ్రై ప్యాన్లో ఆయిల్ పోసాను, కొంచెం నిండుగానే పోయాలి ఆయిల్। మనం పప్పులో ఒక టీ స్పూన్ కారం కూడా వేశాను। దీన్ని ఇప్పుడు మూత పెట్టి కొంచెం 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం। 10 నిమిషాలు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, 5 నిమిషాలే। ఈలోపు మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం లవంగాలు యాలకులు వేసాను, ఇలాచి ఇట్లా। చికెన్లో ముందుగానే నేను ఒక టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఉంచాను। అదే ఇందులో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదే మనం చికెన్ ఫ్రై కోసం వాడేది। ఇందులోని ఎలాంటి మసాలాలు ఎలాంటి ఉల్లిగడ్డ ఏవి లేకుండానే సూకా చికెన్ ఫ్రై చేసుకుందాం, చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్। ఈ విధంగా కొంచెం మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి। దీనిపై మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం। ఈలోపు మన పప్పు ఇంచుమించు ఉడికినట్టే చూడండి ఫ్రెండ్స్, మనం పప్పు ఉడికినట్టే ఇందులో కొత్తిమీర కట్ చేసి వేసుకొని పప్పును పక్కన పెట్టేసుకుందాం। ఈ పక్కకు చికెన్ ఉడుకుతుంది ఆయిల్లోనే, వితౌట్ వాటర్, వితౌట్ మసాలా, వితౌట్ ఉల్లిపాయలు ఉడుకుతుంది। ఈలోపు మనం పప్పును దించేసుకొని దీన్ని పప్పు కోసం ప్రిపేర్ చేసుకుందాం। ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పప్పు సరిపడే ఆయిల్ వేసుకుందాం। అందులోనే జీలకర్ర 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 4-5 రెబ్బల వెల్లుల్లి రెబ్బలు సగానికి కట్ చేసుకొని వేసుకుందాం। అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా పోపులో వేసుకుందాం, కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే అది బాంబు లెక్క పేలుతాయి। ఇప్పుడు ఇందులోనే మనం మిరపకాయలు, ఎండిన మిరపకాయలు, మిరపపండు, మిరపకాయలు ఏమంటారో కానీ ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మిరపకాయలు, ఎర్రటి మిరపకాయలు తొందరగా నల్లబడతాయి। అలాగే కరివేపాకు వేసుకొని పప్పును రెడీ చేసుకొని ఇందులో పప్పును వేసుకుందాం। మన పప్పు రెడీ అయినట్టే దీన్ని ఫ్రై ప్యాన్ నుంచి మన పప్పు బౌల్లోకి మార్చుకుందాం। ఈ పప్పు అయ్యే వరకు మనం చికెన్ కూడా 70% ఉడికినట్టే
చూడండి ఫ్రెండ్స్ మన పప్పు ఎంత టేస్టీగా ఉంటుందో తింటేనే అర్థమవుతుంది. ఇప్పుడు మన చికెన్ చూద్దాం. చూడండి చికెన్ ఇంచుమించు 70-80% ఫ్రై అయినట్టే ఫ్రెండ్స్. ఇందులో ఏ మసాలాలు ఉల్లిపాయలు ఏవి లేవు. కారం, అల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మన చికెన్ ఫ్రై, చుక్కా చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్ 65, చికెన్ పాప్కార్న్ అన్నిటి తలదన్నే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎలాంటి మసాలాలు ఉండవు. ఓన్లీ మన ఇంట్లో ఉండేటివే కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ మాత్రమే. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే కొంచెం 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఫ్రై కానిద్దాం. ఈలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ మాత్రం కంపల్సరీగా ప్రెస్ చేయండి. Please support me and subscribe my channel. ఇప్పుడు చూద్దాం మనం చికెన్ సుక్కా ఫ్రై ఇంచుమించు రెడీ అయినట్టే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కలర్ వచ్చిందో. సువాసన అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అంత బాగా వచ్చింది. ఇది తింటే చూడండి సమీరంగా ఈ చికెన్ కర్రీ మర్చిపోతారు. ఇదే ఇలాగే ఫ్రై చేసుకోవాలనిపిస్తుంది. పప్పు చేసుకొని అంచున ఈ చికెన్ ముక్కలను పెట్టి తింటే ఎంత బాగుంటుందో నేను చెప్పే విధానం. దీన్ని తింటే చాలా బాగుంటుంది. దీన్ని వర్ణించడం ఒక కవే కావాలి. దీన్ని వర్ణించడం వర్ణాతీతం. చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఎలా చాలా టేస్టీగా చాలా రుచిగా కరకరలాడే చికెన్ ఫ్రై, సుకా చికెన్ ఫ్రై క్రిస్పీగా క్రాంచీగా. సరే ఫ్రెండ్స్ మనం చికెన్ రెడీ అయినట్టే. దీన్ని గార్నిష్ కోసం కొత్తిమీరను కట్ చేసి వేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫరీద్ కర్మాన్. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మాన్.